హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ క్యూట్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో కూడా చాలా ఇంట్రెస్టింగ్ టెక్నిక్స్ ఉన్నాయి, మిస్ అవ్వకుండా ఉండాలి అంటే వీడియో మొత్తం ఎండింగ్ వరకు చూడండి. దానిలో ఫస్ట్ టెక్నిక్స్ వచ్చేసి మొబైల్ బ్యాటరీ బ్లాస్ట్ గురించి. సో చిత్తూరులో జరిగింది ఇన్సిడెంట్. 10 ఇయర్స్ 7 ఇయర్స్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు అన్నట్టు ఆ ఏజ్ వాళ్ళు ఇద్దరు పిల్లలు ఆడుకుంటూ ఉంటే వాళ్ళకు ఒక మొబైల్ బ్యాటరీ దొరికిందట. సో దాన్ని తీసుకొచ్చేసి వాళ్ళు ఆడుకుంటున్నారు. సో ఆల్రెడీ ఆ బ్యాటరీ అనేది ఉబ్బిపోయిందట. సో ఆ బ్యాటరీ బ్లాస్ట్ అయిపోయేసరికి వీళ్ళిద్దరికైతే చాలా దెబ్బలు అయితే తగిలాయి. ప్రజెంట్ హాస్పిటల్లో చికిత్స అయితే పొందుతున్నారు. ఫ్రెండ్స్ చూడండి, మనలో చాలామంది కూడా ఇటువంటి తప్పులు చేస్తూ ఉంటారు. మొబైల్ పాడైపోయిన తర్వాత మొబైల్ ఫోన్ పడేస్తూ ఉంటారు. అంతేకాకుండా దాంట్లో బ్యాటరీ డ్యామేజ్ అయిపోయింది అనుకోండి, బ్యాటరీ తీసి పడేస్తూ ఉంటారు. చిన్నపిల్లవాళ్ళు, వాళ్ళకి ఏం తెలియదు కదా, అటువంటిప్పుడు వాళ్ళు తీసుకొచ్చేసి దాన్ని ఆడుకుంటూ ఉంటారు. సో అటువంటిప్పుడు ఇటువంటి ప్రమాదాలు జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి అందుకోసం మీ ఇంట్లో చిన్నపిల్లవాళ్ళు ఉన్నా కూడా ఈ మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో పాడైపోయినాయి, వాటిని దూరంగా ఉంచండి. ఎవరైనా ఇప్పుడు మనకు స్క్రాప్ తీసుకుని వెళ్ళే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, సో దానిలో పడేయండి. లేకపోతే మీకు ఇంకా ఏమైనా ఆల్టర్నేటివ్స్ తెలుసుంటే వాటి విషయాన్ని తప్పిస్తే రోడ్ల మీద అయితే పడేయకండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫేస్బుక్ గురించి. ఫేస్బుక్ వాళ్ళు కూడా ఒక బిట్కాయిన్ లాంటి కాయిన్, ఎఫ్బి కాయిన్ అని ఒక క్రిప్టో కరెన్సీని అయితే తీసుకొని రాబోతున్నారు. సో మీ అందరికి తెలిసిందే, క్రిప్టో కరెన్సీలో ఫస్ట్ పేరు మనకు వినిపించేది ఏంటి అంటే బిట్కాయిన్. దాని ప్రైస్ చూసుకున్నట్టయితే మనకు 14 లక్షలు 15 లక్షలు వెళ్ళిపోయింది. స్టార్టింగ్ అది వచ్చినప్పుడు ఎంత అంటే 12 రూపీస్ మాత్రమే ఉండే, తర్వాత దాని ప్రైస్ అనేది పెరుగుకుంటూ వెళ్ళిపోయింది. ఇప్పుడు చూసుకున్నట్టయితే ఫేస్బుక్ వాళ్ళు కూడా ఇటువంటి క్రిప్టో కరెన్సీ అంటే ఎఫ్బి కాయిన్ అనే పేరుతో ఒక క్రిప్టో కరెన్సీ తీసుకొని రాబోతున్నట్టు వాల్ స్ట్రీట్ జనరల్ వాళ్ళు అయితే చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన రూమర్స్ అనేవి ఎప్పటి నుంచో వస్తున్నాయి, ఇంకా ఫేస్బుక్ వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేయలేదు. ఒకవేళ మార్కెట్లోకి వచ్చింది అనుకోండి, ఆల్రెడీ ఫేస్బుక్ వాళ్ళకి చాలా పెద్ద డేటాబేస్ ఉంది. ఆల్రెడీ ఫేస్బుక్ వాళ్ళు చాలా కంపెనీస్ తోటి మాట్లాడుకున్నారట, అంటే వీళ్ళకి సంబంధించిన ఎఫ్బి కాయిన్ ఏదైతే ఉంటుందో దాంతో ట్రాన్సాక్షన్ చేసుకునే విధంగా. చూద్దాం మరి ఇది మార్కెట్లోకి ఎప్పుడు వస్తుంది, వస్తే ఎంత సక్సెస్ అవుతుంది అనేది మనకు రాబోయే రోజులు తెలుస్తుంది. సో ఫ్రెండ్స్, మరి మీరు ఎప్పుడైనా బిట్కాయిన్ కానీ లేకపోతే ఏదైనా క్రిప్టో కరెన్సీ కానీ కొన్నారా, కొంటే ఎప్పుడు కొన్నారనేది కింద కామెంట్లో రాయండి. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా 9 ప్యూర్ వ్యూ గురించి. ఆల్రెడీ దీని గురించి నేను మీకు టెక్ న్యూస్లో కూడా చెప్పాను, ఈ మంత్ రావచ్చు అని చెప్పేసి. సో దీనికి బీఏఎస్ సర్టిఫికేషన్ అయితే దొరికింది. బీఏఎస్ అంటే బ్యూరో ఆఫ్ బిజినెస్ స్టాండర్డ్ అన్నట్టు. ఇప్పుడు జనరల్గా అయితే ప్రతి కంట్రీకి ఒక్కొక్క సర్టిఫికేషన్ ఉంటుంది కదా, సో మన ఇండియన్ మార్కెట్లోకి రావాలి అంటే ఈ సర్టిఫికేషన్ అవసరం అన్నట్టు. అంటే త్వరలోనే నోకియా 9 ప్యూర్ వ్యూని మనం ఇండియన్ మార్కెట్లో చూడబోతున్నాం అన్నట్టు. ఈ మొబైల్ వచ్చేసి 5 కెమెరాస్ తోటి వస్తుంది అన్నట్టు, అంటే 5 కెమెరాస్ తోటి వచ్చిన ఫస్ట్ మొబైల్ అన్నట్టు. అందుకోసమే దీనికి అంత హైప్ క్రియేట్ అయింది. కాకపోతే దీనిలో వాడిన ప్రాసెసర్ చూసుకున్నట్టయితే స్నాప్డ్రాగన్ 845 ప్రాసెసర్. కొన్ని కొన్ని కంట్రీస్లలో ఎప్పుడో లాంచ్ చేశారు, ఎండబ్ల్యూస్లో కూడా ఎప్పుడో లాంచ్ చేశారు. కాకపోతే ఇప్పుడు చాలా లేట్గా అయితే ఇండియన్ మార్కెట్లోకి తీసుకొస్తున్నారు. మనం చాలా రోజు నుంచి మాట్లాడుకుంటున్నాం ఈ మంత్ వస్తుంది, ఈ మంత్ వస్తుంది అని చెప్పేసి. మరి ఈ మంత్లో అయినా తీసుకొస్తారా లేకపోతే నెక్స్ట్ మంత్ తీసుకొస్తారా, దాని ప్రైస్ ఏం పెడతారనేది అయితే మనకు రాబోయే రోజుల్లో తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి యాపిల్ ఎయిర్ పాడ్స్ గురించి. సో ట్రూలీ వైర్లెస్ కదా ఇవి. ఒక అతను ఏం చేశాడంటే అతను చెవిలో పెట్టేసుకొని సాంగ్స్ వినుకుంటూ పడుకున్నాడట. పడుకున్న తర్వాత పొద్దున్నేసి చూసేసరికి అతనికి ఒకటే ఎయిర్పాడ్ కనిపిస్తుంది, అంటే ఇంకొక ఎయిర్పాడ్ కనిపించలేదట. సో దాని గురించి అతను ఏం చేశాడు, ఇల్లు మొత్తం వెతికాడు, అయినా కూడా దొరకలేదు. సో మనకు ప్రతి మొబైల్లో ఒక ఏంటి ఫైండ్ మై ఫోన్ లాగా ఒక ఆప్షన్ ఉంటుంది కదా, అంటే ఆండ్రాయిడ్ వాళ్ళ కూడా ఉంటుంది. సో ఐఫోన్లో కూడా అటువంటిది ఉంటుంది అన్నట్టు. సో ఫైండ్ మై డివైస్ ఆప్షన్ యూజ్ చేసేస్తే దానిలో ఓన్లీ ఫోనే కాకుండా యాపిల్కి సంబంధించిన మిగతా డివైస్ ఏవైతే ఉంటాయో అవి కూడా అలర్ట్ జారీ చేస్తుంటాయన్నట్టు, సబ్ బీప్ సౌండ్స్ ఇస్తూ ఉంటుంది అన్నట్టు. సో అలా అతను ఏం చేశాడంటే ఆ ఎయిర్పాడ్ ఎక్కడుందో తెలుసుకోవడానికి అతను రింగ్ ఇచ్చాడు అన్నట్టు. రింగ్ ఇస్తే అతనికి ఆ సౌండ్ అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే అతను కడుపులో నుంచి వచ్చిందట. సో మరి అతను కడుపులోకి ఎలా వెళ్ళింది అనేది అయితే తెలియదు, కాకపోతే పడుకున్నప్పుడు పొరపాటున కడుపులోకి వెళ్ళిపోయిందని చెప్తున్నాడు. సో మరి అది ఎలా వెళ్ళింది అని అయితే నాకు అర్థం కాలేదు, మీకు ఏమైనా అర్థమైతే కింద కామెంట్లో రండి. మొత్తానికి ఏంటి అంటే అతను హాస్పిటల్లోకి వెళ్ళాడు, హాస్పిటల్లోకి వెళ్ళిన తర్వాత ఎక్స్రే చేసిన తర్వాత అతను కడుపులో ఉన్నట్టు తెలిసింది. తెలిసిన తర్వాత అతనికి కొన్ని మందులు అయితే ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత మీకు మోషన్ ఏదైతే ఉంటుందో దాంట్లో నుంచి బయటకు వచ్చేసి అలా రాకపోతే ఆపరేషన్ చేసి దీన్ని బయటకు తీయాల్సి ఉంటుందని చెప్పేసి డాక్టర్ చెప్పాడట. మొత్తానికి టాబ్లెట్ వేసుకున్న తర్వాత అతనికి మోషన్లో నుంచి అయితే బయటకు వచ్చేసింది. బయటకు వచ్చిన తర్వాత కూడా ఆ ఎయిర్పాడ్స్ ఏవైతే ఉంటాయో స్టాండర్డ్గా పనిచేస్తున్నాయని చెప్పేసి అయితే మనకి ఇంటర్నెట్లో కొన్ని ఆర్టికల్స్ కనిపిస్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి 1 ప్లస్ 7 ప్రో గురించి. దీనికి సంబంధించిన ఒక వీడియో టీజర్ అనేది ఇంటర్నెట్లో కనిపిస్తుంది. సో మనకు 14th రోజు, మే 14th రోజు అయితే రాబోతుంది కదా. అయితే ఇప్పుడు దీని ప్రకారం అంటే వీళ్ళు పెట్టిన వీడియో టీజర్ ప్రకారం ఏంటి అంటే ఇది వచ్చేసి మనకు వాటర్ తర్వాత వచ్చేసి డస్ట్ రెసిస్టెంట్గా ఈ మొబైల్ రాబోతున్నట్టు తెలుస్తుంది. అయితే వీళ్ళు ఎటువంటి ఐపీ రేటింగ్ అయితే దీనికి ఇవ్వబోరట. సో దానికి ఐపీ రేటింగ్ కావాలి అంటే ఎక్స్ట్రా మనీ పేయాల్సి ఉంటుంది కదా, అందుకోసమే ఎటువంటి ఐపీ రేటింగ్ లేకుండానే మార్కెట్లోకి ఈ మొబైల్ తీసుకొని రాబోతున్నట్టయితే తెలుస్తుంది. అంతేకాకుండా దీనికి సంబంధించిన ప్రైస్ డీటెయిల్స్ కూడా ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. 6 GB RAM 128 GB స్టోరేజ్ ఉంటుండే కదా దేనికి 7 ప్రోకి, దాని ప్రైస్ చూసుకున్నట్టయితే 49,999 ఉంది. సో ఇది బేసిక్ వేరియంట్ మాత్రమే, అలా కాకుండా దీనిలో మనకి 8 GB వేరియంట్ ఉంది. అంతేకాకుండా దీనిలో మనకి ఇంకోటి 12 GB వేరియంట్ ఉంది, దాని ప్రైస్ చూసుకున్నట్టయితే 57,000 వరకు ఉంది.
నెక్స్ట్ మనకి 8 GB గురించి మాట్లాడితే 52,000 చేంజ్ వరకు అయితే ఉంటుంది. వన్ ప్లస్కి సంబంధించిన డివైస్ అనేవి ప్రతి ఇయర్ రేట్స్ అనేవి పెంచుకుంటూ వెళ్ళిపోతున్నాయి. మన కాస్ట్లీ డివైస్, కాస్ట్లీ ఫోన్స్ అంటే ఐఫోన్ అని మనం అనుకుంటూ ఉంటాం కదా, చూస్తూ ఉంటే వీళ్ళు ఇప్పుడు ఐఫోన్ ప్రైస్ని కూడా టాటెస్ లాగా అయితే కనిపిస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి నోకియా 4.2 3.2, May 14th రోజు అయితే దీన్ని తీసుకొని రాబోతున్నారు. స్పెసిఫికేషన్స్ అంతా చెప్పుకోదగ్గవి అయితే ఏం లేవు. ప్రైస్ చూసుకున్నట్టయితే 11,000 చేంజ్ వచ్చేసి 4.2కు ఉంటుంది, 9,000 చేంజ్ వచ్చేసి మనకు 3.2కు ఉంటుంది. సో ప్రాసెసర్ గురించి మాట్లాడితే స్నాప్డ్రాగన్ 439 ప్రాసెసర్, స్నాప్డ్రాగన్ 429 ప్రాసెసర్ తోటైతే ఈ మొబైల్స్ రాబోతున్నాయి. HD+ డిస్ప్లేస్ ఉంటాయి. మిగతా స్పెసిఫికేషన్స్ కూడా ప్రైస్కి తగ్గ స్పెసిఫికేషన్స్ లాగైతే కనిపించట్లేదు. సో చూద్దాం మరి వీళ్ళు ఇండియన్ మార్కెట్లోకి ఇవే ప్రైస్ తోటి తీసుకొస్తారా వేరే ప్రైస్ తోటి తీసుకొస్తారా అనేది మనకు రాబోయే రోజుల్లో తెలిసిపోద్ది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి నోకియా 5.1 ప్లస్కి సంబంధించిన ప్రైస్ ఏదైతే ఉంటుందో అదైతే డ్రాప్ అయింది. ఇప్పుడు వచ్చేసి మీరు దీన్ని 8,000 వరకు అయితే పర్చేస్ చేసుకోవచ్చు. ఈ మొబైల్ చూసుకున్నట్టయితే HD+ డిస్ప్లే మాత్రమే, దీనికి ఆల్టర్నేటివ్గా మనకు Realme 3 మొబైల్ ఏదైతే ఉంటుందో అది Helio P70 ప్రాసెసర్ తో దొరుకుతుంది, అది కూడా HD+ డిస్ప్లేనే. సో దాని వైపుకి అయితే వెళ్ళొచ్చు. దీంతో పోల్చుకున్నట్టయితే బ్యాటరీ బ్యాకప్ కూడా దానిలో ఎక్కువ ఉంటుంది, అవుట్ ఆఫ్ బాక్స్ 100 Pi తోటి వస్తుంది. అంతేకాకుండా Realme U1 ప్రైస్ కూడా తక్కువ చేసేశారు. సో ఇటువంటి మొబైల్స్ అయితే మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి GitHub గురించి. సో చాలామంది దానిలో రిపాజిటరీస్ ఏవైతే ఉంటాయో వాటి స్టోర్ చేసుకుంటూ ఉంటారు కదా, అంటే కోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని డెవలపర్స్ స్టోర్ చేసుకుంటూ ఉంటారు. మైక్రోసాఫ్ట్ వాళ్ళకి సంబంధించిన ప్లాట్ఫామ్ ఇది. అయితే దీన్ని కొంతమంది హ్యాకర్స్ హ్యాక్ చేసి 392 మందికి సంబంధించిన ఈ కోడ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఎరెస్ట్ చేసేసారట. సో అవి కావాలి అంటే మీరు 0.1 బిట్కాయిన్ ఏదైతే ఉంటుందో మేము చెప్పిన బిట్కాయిన్ అడ్రస్కి సెండ్ చేయండి, మీ డాటా ఏదైతే ఉంటుందో మా దగ్గర బ్యాకప్ అయి ఉంది, దాన్ని మేము మీకు రీస్టోర్ చేస్తామని అయితే వీళ్ళకి చెప్తున్నారు. ఒకవేళ 10 డేస్ లోపు మీరు ఈ అమౌంట్ పే చేయకపోతే మీ కోడ్ ఏదైతే ఉంటుందో దాన్ని మేము పబ్లిక్ చేసేస్తాం లేదా మేమే యూజ్ చేసుకుంటామని చెప్పేసి అయితే వీళ్ళకు ఒక వార్నింగ్ అయితే ఇచ్చేశారు. సో జనరల్గా ఇటువంటి ర్యాన్సమ్వేర్ అటాక్స్ అనేవి చాలా జరుగుతూనే ఉన్నాయి. మొన్న మధ్య చూసుకున్నట్టయితే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించిన విద్యుత్ శాఖ వెబ్సైట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ఇటువంటి ర్యాన్సమ్వేర్ అటాక్ జరిగాయి. అంతేకాకుండా వానక్రాయ్ అని చెప్పేసి చాలా ర్యాన్సమ్వేర్ అటాక్ జరుగుతుంటాయి కదా. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మైక్రోసాఫ్ట్ ప్లాట్ఫామ్ మీద కూడా ఇటువంటి జరిగింది. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి ఫోన్పే, వోడాఫోన్, ఎంపైసా, వై క్యాష్ ఇటువంటివి ఏవైతే ఉంటాయో, వెస్టర్న్ యూనియన్ ఇటువంటి వాటికి RBI వాళ్ళు ఫైన్ అయితే వేశారు. రీజన్ ఏంటి అంటే వాళ్ళకి సంబంధించిన గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో వాటికి అనుగుణంగా, వాటి రూల్స్కి అనుగుణంగా వీళ్ళు లేరు అని చెప్పేసి ఎక్కడైతే ఫైన్ వేశారు. 3.5 crores వచ్చేసి వోడాఫోన్ వాళ్ళకి వేసేసారు, 1 crore వచ్చేసి ఫోన్పే వాళ్ళకైతే ఫైన్ వేశారు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి రియల్మీ గురించి. Realme X అనే మొబైల్ వస్తాయని చెప్పేసి మనం చాలా రోజులు మాట్లాడుకుంటున్నాం కదా, చైనాలో వస్తాయి తర్వాత వచ్చేసి ఇండియాలో వస్తాయని కూడా మనం చెప్పుకున్నాం. అయితే రియల్మీ వాళ్ళు Realme Lite అనే పేరుతోటి ఇంకొక మొబైల్ కూడా తీసుకొని రాబోతున్నారట. అంతేకాకుండా ఇప్పుడు Realme X ఏదైతే ఉంటుందో దానికి సంబంధించిన ఒక లైవ్ పిక్చర్ అనేది ఇంటర్నెట్లో కనిపిస్తుంది. సో చైనాకు సంబంధించిన ఒక యూట్యూబ్ రివ్యూవర్ ఎవరైతే ఉన్నాడో అతని టేబుల్ మీద ల్యాప్టాప్తో పాటు మన రియల్మీకి సంబంధించిన ఒక డివైస్ అయితే పక్కకు పెట్టింది రైట్ సైడ్. సో దానికి సంబంధించిన పిక్చర్స్ అనేవి అయితే ఇంటర్నెట్లో కనిపిస్తున్నాయి. సో దాని బ్యాక్ వైపు చూసుకున్నట్టయితే ఆల్రెడీ మనకు ఇంటర్నెట్లో లీక్ అయిన పిక్చర్స్ ఏవైతే ఉన్నాయో అటువంటి మాదిరిగానే కనిపిస్తుంది. బ్యాక్ చూసుకున్నట్టయితే మీకు ఎటువంటి ఫింగర్ ప్రింట్ సెన్సార్ లేదు. అంతేకాకుండా రియల్మీకి సంబంధించిన బ్రాండింగ్ ఏదైతే ఉంటుందో అది కూడా కనిపిస్తుంది. సో రియల్మీకి సంబంధించిన బ్రాండింగ్ కనిపిస్తుంది అంటే ఇది Realme X అవ్వచ్చు అని చెప్పేసి మనం అనుకోవచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేసి కౌంటర్ పాయింట్ రీసెర్చ్ గురించి. సో వీళ్ళు 2018లో గ్లోబల్లీ ఎక్కువగా సేల్ అయిన ఫోన్స్ గురించి ఒక డేటాను అయితే తీసుకొచ్చారు. దాని ప్రకారం చూసుకున్నట్టయితే iPhone 10 ఏదైతే ఉంటుందో అది ఎక్కువ సేల్ అయింది. అంతేకాకుండా ఫస్ట్ 4 డివైస్ ఐఫోన్కి సంబంధించి ఉంది. దాన్ని చూసుకున్నట్టయితే iPhone 7 ఏదైతే ఉంటుందో అది కూడా ఉంది. 5th ప్లేస్ చూసుకున్నట్టయితే షామీకి సంబంధించిన 5A మొబైల్ ఏదైతే ఉంటుందో అది ఉంది. దాని తర్వాత వచ్చేసి సామ్సంగ్ సంబంధించిన డివైసెస్ ఉన్నాయి. మళ్ళీ దాని తర్వాత వచ్చేసి iPhone 10S Max ఇలా చూసుకున్నట్టయితే ఇంకా చాలా డివైసెస్ అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే అన్ని మొబైల్స్ కాస్ట్లీ మొబైల్స్, కాకపోతే Redmi 5A మొబైల్ ఏదైతే ఉంటుందో మనకు అప్పట్లో 5,000 6,000కే దొరికింది కదా ఈ మొబైల్. సో ఆ మొబైల్ కూడా ప్లేస్ సంపాదించింది. అంటే లక్షల్లో ఉండే మొబైల్ కూడా Redmi 5A మొబైల్ ఏదైతే ఉందో అది కాంపిటీషన్ ఇచ్చింది అన్నట్టు. సో ఫ్రెండ్స్ మరి మొత్తానికి ఇది వాళ్ళ వీడియోలో మనం మీకు ఇవ్వడం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి తెలుగు టెక్ ట్యూట్స్.